జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా నెల్లూరు జనసేన నేత కేతం రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి చేపట్టిన పవన్ అన్న ప్రజాబాటకు 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజాబాట పేరుతో నెల్లూరు నగరంలో ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు కేతం రెడ్డి. ప్రజాబాట 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంత జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని, పవన్ కళ్యాణ్ సీఎం అవడం ఖాయమేనంటున్న జనసేన నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మనం నెల్లూరు నగర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కేతం రెడ్డి వినోద్ కుమార్ రెడ్డితో ఉన్నా. గత 50 రోజుల నుంచి పవన్ అన్న ప్రజాబాట పేరుతో కేతం రెడ్డి వినోద్ రెడ్డి ప్రజల్లో గడప గడపకి తిరుగుతున్నారు. నెల్లూరు నగరానికి సంబంధించి 25 డివిజన్లలో సుమారు ఇప్పటికే 50,000 మంది ప్రజల్ని గడప గడపకి తిరిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం 50 రోజులు ముగించుకున్నారు పవన్ అన్న ప్రజాబాట కార్యక్రమం. ఈ ప్రజాబాట కార్యక్రమంలో కేతం రెడ్డి ఎటువంటి ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది, పార్టీకి సంబంధించి కానీ ప్రజల సమస్యలకు సంబంధించి కానీ ఎటువంటి సమస్యలు తెలుసుకున్నారని వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్, మీరు పవన్ అన్న ప్రజాబాట పేరుతో గత 50 రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల్లో ప్రభుత్వం పట్ల కానీ ప్రజా సమస్యలు మీ ఏం తెలిపినారు ఇప్పటివరకు ప్రజలు మీకు వద్ద? ఈరోజు పవన్ అన్న ప్రజాబాట పేరుతో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే ధ్యేయంగా గడప గడపకి ఇంటింటికి పవన్ అన్న ప్రజాబాట కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి 50 రోజు చేరుకున్నాం. అయితే ఒక పక్క చాలా ఆనందంగా ఉంది 50 రోజులు ప్రజాదరణ పొందామని, ఇంకో పక్క చాలా బాధగా ఉంది. ప్రతి ఇంట్లో ప్రతి కష్టాన్ని కల్లారా చూస్తా ఎంతో మానసిక ఒత్తిడికి గురైనటువంటి పరిస్థితి. ఈరోజు ఏ ఒక్క ప్రాంతంలో కూడా, ఏ ఒక్క ఇంట్లో కూడా మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి. ఈరోజు మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉండేటటువంటి 28 డివిజన్లో మనము ఇప్పుడు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతం, ఈశాన్య ప్రాంతంలో ఉండేటటువంటి 3, 4, 5 డివిజన్లని పూర్తి చేయడం జరిగింది. 12,500 పైచిలకు ఇల్లు తిరిగాం. ప్రత్యక్షంగా 50,000 మంది ప్రజానీకంతో ఒక్కొక్కరు ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ, ప్రత్యేకంగా మహిళలతో మమేకమవుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ముఖ్యమంత్రి చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఏం చేస్తారు, షణ్ముఖ వ్యూహం అంటే ఏంటి, షణ్ముఖ వ్యూహంలో ఉండేటటువంటి అంశాలు ఏంటి, గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి అబద్ధపు మాటలు ఇచ్చి, అబద్ధపు మేనిఫెస్టోలు ఇచ్చి, ఈరోజు 3,000 ఇస్తానన్న పింఛన్ని ఇనిషియల్ వైజ్గా పెంచుతానని చెప్పి 2,250 రూపాయలు పెంచారు. మళ్ళీ 250 రూపాయలు పెంచి 2,000 వచ్చేదాన్ని 2,500 చేశారు. కరెంటు బిల్లులు వీరే పెంచేస్తున్నారు, కరెంటు బిల్లులు పెరిగిందని చెప్పి వెంటనే పింఛన్లు కట్ చేస్తామన్నారు, వితంతు పింఛన్లు ఇస్తామన్నారు. ఈరోజు నిజాయితీగా భర్తల్ని కోల్పోయి, బిడ్డల్ని కోల్పోయి ఒంటరిగా ఉండేటటువంటి అనేక మంది మహిళలు ఆ వితంతు పింఛన్ లేక, దాని మీదే ఆధారపడి పనులు చేసుకోలేక ఆ వయసులో చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి కుటుంబాలకు కూడా ఆశ్చర్యం ఏంటి అంటే 650 రూపాయల నెల కరెంటు బిల్లు వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేయకూడదు. ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి ప్రజల్ని ఇంటి బిడ్డలాగా చాకోవాల్సినటువంటి పరిస్థితి. అన్నం తినేటటువంటి కడుపులోకి అన్నం వెళ్తా ఉంటే కాళ్ళతో కొడుతున్నారు ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వము అని చెప్పి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు మీరు నగరంలో తిరిగిన వాటిలో మౌలిక వస్తువులు ఏ విధంగా ఉన్నాయి, రోడ్లు అయితేనేమి, ఇతరత్ర విషయాలు అయితేనేమి, ఏ విధంగా ఉంది పరిస్థితి నగరంలో? నేను చెప్పేది కాదండి, ఇది ప్రతి ఒక్కటి కూడా విత్ విజువల్స్తోనే ఈ 50 రోజుల్లో ప్రజలే స్వయంగా చెప్తా ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక రోడ్డు అయినటువంటి పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా ఒక కల్వర్ట్ కట్టినటువంటి పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా ఒక కాలు వేయనటువంటి పరిస్థితి, వీధి దీపాలు కాలిపోయినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి, కుళాయిల్లో నీళ్లు పోతున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. మౌలిక వసతులు అంటే మనకు ఈరోజు అనేకమైనటువంటి పనులు తీసుకుంటా ఉన్నారు కార్పొరేషన్ వాళ్ళు, దోమల మయంతో దోమల చేత కుట్టించుకొని చిన్న బిడ్డల్ని కాపాడుకోలేక రాత్రిపూట కరెంటు పోతా ఉంటే ఇసనకరతో బిడ్డల్ని ఇసురుకుంటూ రాత్రంతా మేలుకొని పొగులు పూట నిద్రపోవాలన్నా కూడా పొగులు పూట కూలి పని పోవాల్సినటువంటి పరిస్థితి. మేము ఆర్థికంగా చితికిపోతున్నాం, ఆరోగ్యపరంగా కూడా చితికిపోతా ఉన్నాం. మౌలిక వసతులు ఒకటి కూడా లేవు. ఈరోజు బైకులు షాకప్లు పోతున్నాయి, కార్లు షాకప్ జార్జ్ పోతున్నాయి, ఆటోలు షాకప్ జార్జ్ పోతున్నాయి. ఒక మెకానిక్స్ ఏదైతే డ్రైవర్స్ ఉంటారో వీళ్ళందరూ ఆధారపడి ఉంటారు. ఒక రోజుకు 1,000 రూపాయలు సంపాదించుకుంటే 500 రూపాయలు కేవలం ఈ రోడ్ల వల్ల వెహికల్ మెయింటెనెన్స్కి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు పెట్రోల్ కానించి గ్యాస్ కానించి విపరీతంగా పెరిగిపోయిన
లేనటువంటి పరిస్థితి. ఈ మూడు సంవత్సరాల్లో ఈ నెల్లూరు నగర నియోజకవర్గంలో జీరో అభివృద్ధి. ఎందుకంటే కనీసం 2011లో ప్రారంభించినటువంటి పెన్నా బ్యారేజీకి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ప్రారంభోత్సవానికి. ఈరోజు ఎన్నో వందల సందర్భాలు చెప్పారు, ఈ వరదలు వచ్చినప్పుడు ఆ భగత్సింగ్ కాలనీ కాడ వెంకటేశ్వరం కాడి పోవటం, ఇక్కడ ఒక గోడ కట్టిస్తాం రిటైనింగ్ వాళ్ళని చెప్పి అబద్ధాలు చెప్పడం, వాళ్ళకి రకరకాల మాయమాటలు చెప్పడం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేటటువంటి టైంలో కూడా ఈ అనిల్ కుమార్ యాదవ్ పెన్నా బ్యారేజ్ ఓపెన్ చేయనటువంటి పరిస్థితి. ఈరోజు సర్వేపల్లి కాలంలో కూడా రిటైనింగ్ వాళ్ళతో దాదాపుగా 110 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు ఈ అనిల్ కుమార్ యాదవ్. దాని మీద కూడా జనసేన పార్టీ తరఫున మనం హైకోర్టులో కేసేసినా ఆ కేసు కూడా ఇప్పుడు రన్ అవుతా ఉందన్నమాట. ఈరోజు మౌలిక వసతులు అనేది పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే ఎలక్షన్ టైంకి వచ్చామా, ఎలక్షన్కి ఓటుకి నోటిచ్చామా, జనాల్ని కొనుక్కున్నామా, ఈ 5 సంవత్సరాల్లో ఆ డబ్బులకి 100 రెట్లు ఎలా సంపాదించుకున్నాం, మిగతా టైంలో జనాలు ఆడిపోతే మాకెందుకు అనే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాన్ని నెల్లూరు ప్రజలు చాలా మేధావులు, నెల్లూరు ప్రజలు బాగా గుర్తించారు. వాస్తవంగా ఓపెన్గా చెప్తా ఉన్నారు మాతో, మా నెల్లూరు వాళ్ళకి చాలా అలవాటు, వారానికి ఒకసారి మాంసం తెచ్చుకుని తింటారు. ఈరోజు మాంసం కొనేటటువంటి పరిస్థితులు కూడా లేదు రేట్లు. ఈరోజు మాంసం వారాన్ని తినేది పక్కన పెడితే వారానికి ఒక్కసారి కూరగాయలు కొనుక్కొని తింటున్నటువంటి పరిస్థితి. బంధువులు ఎవరన్నా ఆర్థికంగా వచ్చినా కూడా ఎండకి వేడి చేస్తుందిలే అని చెప్పేసి మజ్జిగనం తింటున్నటువంటి పరిస్థితి, పచ్చడి మెతుకులు తింటున్నటువంటి పరిస్థితి. ఈరోజు అనేక ప్రాంతాల్లో చూస్తాను రేషన్ బియ్యాన్ని 10 కేజీలు కూడా అప్పు తీసుకొని అరువు తీసుకొని ఆ బిడ్డల్ని చాకుంటున్నటువంటి పరిస్థితి మన నెల్లూరు నగరంలో. దాదాపుగా 72 స్లమ్స్ నగర ప్రాంతాల్లో ఎప్పుడు కూడా పల్లెల కంటే ఎక్కువగా స్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పని చేసుకోవడానికి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉంటారు. వాళ్ళ ఆ స్లమ్స్లోకి వెళ్తే ఆ ప్రాంతాల్లో ఏ అభివృద్ధి కూడా నోచుకోండదు. ఏ ఆ జనాలు బతుకున్నారా, అక్కడ ఉన్నారా, లేదా ఓట్లు సమయానికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు వేయించుకోవటం, తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళా పోయేసి ప్రధానమైన విషయం. మెగా కుటుంబానికి నెల్లూరుకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొంచెం కాలం చదివినారు, చిరంజీవి కొంచెం కాలం చదివినారు. ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ప్రజల్లో ఇప్పుడు ఎలా ఉంది జనసేన పార్టీకి సంబంధించి కానీ మెగా కుటుంబానికి సంబంధించి కానీ? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు యాక్చువల్గా మన పార్టీ కార్యాలయం కూడా ఉండేది పవన్ కళ్యాణ్ గారు పుట్టి పెరిగినటువంటి ఇంటి ఎదురుగానే, ఇదే ఆ ఇల్లు కూడా హనుమాన్ నిలయం, ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అయితే ఈరోజు నెల్లూరు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మా ఇంటి బిడ్డ, మా ఇంటి పిల్లోడు అని చెప్పి ఈరోజు పెద్దలందరూ కూడా 60-70 సంవత్సరాలు ఉండేవాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకి, వర్ణాలకి, వర్గాలకు అతీతంగా మా బిడ్డ, మా పిల్లోడు ముఖ్యమంత్రి కావాలయ్యా, ఇటువంటి మంచి వ్యక్తి ఉంటే బాగుంటుంది, ఆయన ప్రతినిధులుగా మంచి బంగారు లాంటి పిల్లకాయలు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ఉన్నారు, మంచి వ్యక్తులు, మంచి వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా పరిపాలన ఉంటుంది, కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఖచ్చితంగా మన నెల్లూరు తరఫున మనం అందరం నిలబడి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలి, మా వంతుగా మన నియోజకవర్గంలో మనం గాజు గ్లాసుకు గుర్తుని గెలిపించుకోవాలి. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా కష్టపడి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని ఇంటింటికి కానీ తీసుకోపోగలిగితే ప్రజలు ఈగర్లీ వెయిటింగ్ అయ్యా. ఏంది అంటే ఈరోజు జనాల దగ్గరికి పోయి సమస్యలు వినేటటువంటి ఏ రాజకీయ పార్టీ లేదు. జనాల దగ్గర పోయి జనాల గోడు వినే ప్రయత్నం కూడా ఎవరు చేయటం లేదు. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఏం వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈరోజు అధికార పక్షం వెళ్తే డోర్లు వేసి ఆడి నుంచి బయటికి పంపించేటటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నా కూడా 50 మంది వాలంటీర్లు వేసుకొని, 20 మంది సచివాలయ ఉద్యోగస్తులు వేసుకొని, 20 మంది పోలీసు వాళ్ళని వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏమమ్మా బాగున్నారా అని అడుగుతున్నారు, ఏం బాగలేమని చెప్తే ఎందుకు వచ్చిన తల్లి పని బాగున్నాం అంటున్నారు. ఈరోజు స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి నెల్లూరు ప్రజలందరూ కూడా ఇంటి బిడ్డకు ఆశీర్వదిస్తున్నారు. అధికంగా వెళ్తున్నాను అంటే ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి. కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో గెలవటం కాదు, మంచి గౌరవప్రదమైనటువంటి మెజారిటీతో గెలుస్తాం. మనం అందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధంగా కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం యువనేత కేతంరెడ్డి చెప్తున్న మాట. 2024లో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, ప్రజల ఆశీర్వాదం ఉంటే నేను ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తున్న మాటలు. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, 99 టీవీ, నెల్లూరు.